కాపురం చేసేదాని కళ్ళు మూసుకుపోతుంటే చుట్టపు చూపుగా వచ్చిందానివి. ఎన్నాళ్ళు కాపాడతావు, ఎన్నేళ్ళు వెనకేసుకొస్తావు? మా చెల్లి నన్ను కాపాడికి నేనేం తప్పు చేసిన అత్తమ్మా? తప్పు చేసింది నువ్వు కాదు, నేను. ఆనాడు అణుకోవుగా ఉంటూ అభిమానాన్ని పంచుతూ ఈ ఇంటి గౌరవాన్ని కాపాడే కోడల్ని తెచ్చుకున్నాననుకున్నానే గాని కోడలు కొరివిదయ్యమయ్యి నెత్తమీద కూర్చుంటుందని ఊహించలేదు. అందుకు ఈరోజు బాధపడుతున్నాను. దేవుడమ్మా, ఇందులో రుక్మిణి తప్పేం లేదు. నీ కోపం ఉంటే నన్ను శిక్షించు. తమరి బుద్ధి 20 ఏళ్ల క్రితమే గడ్డితింది. కోపం, ద్వేషం, అసహనం, అసహ్యం అన్ని చవి చూసావు, చూస్తున్నావు. కానీ నేను తెచ్చుకున్న కోడలు నీ దుర్మార్గానికి బాసటగా నిలుస్తుంటే అది నేను భరించలేకపోతున్నాను. అక్క, ఇంకెప్పుడు ఇలా చేయనని, ఆంటీని హర్ట్ చేయనని క్షమించమని అడగక్క. ప్లీజ్ అక్క, ఆంటీని క్షమించమని అడుగు. క్షమించుండ్రు అత్తమ్మా, తప్పైంది. మిమ్మల్ని బాధ పెట్టిన తప్పు చెయ్యడం, బాధ పెట్టడం, క్షమించమని అడగడం, ఇది కాదు జీవితం. ఇది కాదు నేను కోరుకునేది. కళ్ళు, మనసు, ఆలోచన అన్నీ లెక్క మీదుండాలి. నాకొక విషయం నచ్చదు అంటే నచ్చదు, అది తెలుసుకోవాలి. కాదని అటువైపు నడిచినా, ఆలోచించినా నా నిర్ణయానికి నువ్వు పొందే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది, తట్టుకోలేవు. ఇదే నీకు చివరి అవకాశం. జాగ్రత్త. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోంది, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. వద్దక్క, మన హద్దేంటో మనం తెలుసుకుని మసలుకోవాలి అని మొత్తుకున్నాను. అత్త రెంటికి నచ్చనిది అది అమృతమైన విషంతో సమానమని అనుకోమని చెప్పాను, విన్నావా? మొండిగా మూర్ఖంగా వెళ్ళావు. దేవుడమ్మ కళ్ళల్లో నిప్పులు చూడాల్సి వచ్చింది. ఏం సాధించావు? అత్తమ్మ తిట్టినందుకు నాకు రందిలేదు సత్య. కీర్తమ్మ చేతికి పైసలు ముట్ట చెప్పిన, కీర్తమ్మ కండ్ల నీళ్లు తుడిచిన గందుకు తృప్తిగున్నది. కాని కీర్తమ్మ వెంట పోయి అలవేలత్తను చూసి జర ధైర్యం చెప్పి రాకపోతున్నా అని బాధపడుతున్నా. నువ్వు మారవాక్క, ఏం చేస్తే మారుతావు, ఎవరు చెప్తే వింటావు. నీ బాలకం చూస్తుంటే నీ చేతులతో నువ్వే నీ కాపురాన్ని కోల్చుకునేలా ఉన్నావు. అరే, నేనింకెంత చేయకూడని తప్పు చేసింది? గీ ఇంటి బిడ్డకు సాయం చేయడానికి పోయినా, ఇప్పుడు జరంత కీర్తమ్మకు ధైర్యం వస్తుంది. గీ ఇంట్లోకి వెళ్ళి సాయం అందిందంటే ప్రాణం పోతున్న అలవేలత్తమ్మకు ప్రాణం లేచి వస్తుంది సత్య. ఈ ఇంట్లో వాళ్ళకి తెలీదా వాళ్ళకి సాయం అందివ్వాలని?
వాళ్ళకి తెలియదా ఆవిడ ప్రాణం నిలబెట్టాలి అని? అయినా ఒక్కరు గడప ఎందుకు దాటలేదు? దేవుడమ్మ మాటకి ఎందుకు కట్టుబడి ఉన్నారు? అర్థం కాదా నీకు? ఏంది సత్య గట్లంటావు? తోటడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటావా? వీళ్ళంతా కన్నీరు చేసిండ్రని నేను కాళ్ళదు వల్ల మనం మనుషులమే. సరే సాయం చేసి వచ్చావు, ఒక్కరైనా నువ్వు చేసిన దానికి సపోర్ట్ చేశారా? ఒక్కరైనా నిన్ను ఒప్పుకున్నారా? సత్యం, అత్తమ్మ మనసు చచ్చిపోయిందే. అత్తమ్మ మంచి చెడు పూర్తిగా మర్చిపోయింది. ఒకప్పుడు దేవుడమ్మ కాదు సత్య. ఏంటి, మా అమ్మ మంచి చెడు మర్చిపోయిందా? ఏం తెలుసు, ఏం తెలుసు నీకు మా అమ్మ గురించి? పెన్మిటి, ఏది మంచో ఏది చెడో నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో ఉందనుకున్నావా మా అమ్మ? ఒకసారి మా అమ్మను ప్రశ్నించి తప్పు చేశావు, ఇప్పుడు మా అమ్మని నిందించి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. పెన్మిటి, గట్లే కాదు పెన్మిటి. నేను మాట్లాడుకో, గొంతులో దాచాల్సిన మాటలకి పెదవి దాటాల్సిన మాటలకి తేడా తెలియకపోతే సమయస్ఫూర్తి లేదు అనుకున్నాను. అనవసరమైన విషయాల తలదూర్చితే ఆలోచన లేదనుకున్నాను, కానీ నీకు మా అమ్మ మీద గౌరవం లేదు. మా అమ్మ అంటే గౌరవం లేని వాళ్ళు ఎవరైనా సరే నాకు అసహ్యం. ఇన్ని రోజులు నీ నడక నీ ప్రవర్తన చూసి అమాయకత్వాన్ని సరిపెట్టుకున్నాను, కానీ ఆ అమాయకత్వం మా అమ్మని హర్ట్ చేస్తే మాత్రం సహించను. చెప్పు మీ అక్కకి.